అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుసగా చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమాని చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణ పర్యవేక్షణలో వస్తున్న సినిమాకి సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ తన 5వ సినిమాని శుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్ప్రై థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాకి 70 కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ స్టంట్ మ్యాన్లతో ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి తీసుకుని రాబోతున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం 7 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి.